ते प्रेम दे साना महाराज ने नवना जंट डेमो चूसर कदा इप्पुडु ई विधंगा एला क्रियेट चेसुकुंटारो चेप्तानु नेनु वाडिन अन्नि फाइल्स नि मीकु डिस्क्रिप्शन लो आल मेटीरियल डाउनलोड लिंक अनिच्चानु आ लिंक पैन क्लिक चेसि क्रोम ब्राउजर लोंचि ईजीगा फास्ट गा अन्नि फाइल्स नि वन बै वन अयिते डाउनलोड चेसुकोंडि इप्पुडैते एला क्रियेट चेसुकुंटारो चेप्तानु नेनु वाडिन कैन मास्टर कावालनुकुंटे मीकु टेलीग्राम लो पिन लिस्ट लो उंटुंदि 5.2.10 वर्षन वाडडानिकि चूडडानिकि चाला बागुंदि इदे डेमोनि मीरु फुल गा चूडालनुकुंटे इंका बागुंटुंदि मन टेलीग्राम ఛానల్ లో ఉంది ఇన్స్టాగ్రామ్ పేజీ లో కూడా ఉంది మీరు చూడాలనుకుంటే టెలిగ్రామ్ లింక్ ఇన్స్టాగ్రామ్ లింక్ वीडियो डिस्क्रिप्शन में फर्स्ट प्रोवाइड ओके चूप्चने विधा एला क्रियेटा मुझे फोन में उ कैन मास्टर अप्लीकेशन ओपन चुस्को क्रिएट न्यू पैन क्ली इकेंटे कल इंपोर्ट प्रोजेक्ट उदी क्लीस्ते फाइल मेनेजर ओपन अंस पैन क्ली इंटरनल स्टोरेज फोलडर डोनो प्रोजेक्ट जून 12 अभी इकड़ की इंपोर्ट डायरेक्ट इंपोर्ट एला एफेक्ट्स उ दींट सो ओके एफेक्ट्स उ ఫస్ట్ కి వచ్చేసాను ఇప్పుడు మీరు ఏం చేయాలంటే చెప్తాను చూడండి లేయర్ ట్యాప్ చేయండి మీడియాని ట్యాప్ చేయండి నేను ఇచ్చిన ఫ్రేమ్ ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఫస్ట్ ఇక్కడికి తీసుకోండి తీసుకున్నారు కదా ఇదే ఫ్రేమ్ ని క్లిక్ చేయండి క్లిక్ చేసి చివర పట్టుకొని ఇలా పెద్దగా చేయండి ఇలా కరెక్ట్ గా పెద్దగా చేసి ఈ ఫోటోస్ కి సరిపడంత వరకు అడ్జస్ట్ చేయాలి మీరు ఇక్కడ నేను పెడుతున్నాను చూడండి ఈ విధంగా అవసరమైతే క్రాపింగ్ లోకి వచ్చి ముందు ఏం చేయాలంటే కింద క్రాప్ చేసుకోండి కొద్దిగా ఇక్కడికి ఇలా క్రాప్ చేసుకున్నారు కదా ఈ ఫ్రేమ్ ని ఈ ఫోటోలకి సెట్ అయ్యేటట్టు పెట్టండి ఫస్ట్ నేను పెడుతున్నాను చూడండి ఈ విధంగా కొంచెం చిన్నగా చేసుకుందాం ఇలా పెట్టేసేయండి ఓకేనా ఈ విధంగా పెట్టేసి ఈ ఫోటోస్ ని ఏం చేస్తారంటే డిలీట్ చేసేయండి ఫోటో పైన క్లిక్ చేసి డిలీట్ మళ్ళీ ఫోటో పైన క్లిక్ చేసి డిలీట్ డిలీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఫస్ట్ కి రండి లేయర్ ట్యాప్ చేయండి మీడియాని ట్యాప్ చేయండి మీరు ఎవరు ఫోటోలు అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్స్ మనం ఇక్కడికి 1 బై 1 అయితే తీసుకుందాం నేను ఫస్ట్ ఫోటోని తీసుకొని మీకు క్లియర్ గా చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ పిక్ ని క్లిక్ చేశాను రైట్ ఇలా క్లిక్ చేశాను ఈ ఫోటో వచ్చింది దీని రొటేషన్ ఇచ్చాను చిన్నగా చేసుకుంటున్నాను 3 డాట్స్ పైన ట్యాప్ చేసి సెండ్ టు బ్యాక్ చేశాను బ్యాక్ చేసి फोटो करेक्ट चूँगी इला रोटेशन इच्छे फ्रेम लगी साइज अडजस्टमेंट क्रॉपिंग इकड़की क्रॉप इला क्रॉप पैन क्रॉप क्रॉप राइट मार्क फर्स्ट लेयर टैप मीडिया ने टैप मेरेवर फोटोस वाला पिक्स इकड़की 1 by 1 अच्छे तस्क्री इपड़ो फोटो अंड रो फोटो क्लिक इदे फोटो ने क्लिक 3 डॉट्स सेंड टू बैक बैक दी रोटेशन इवें रोटेशन चयी इला प्लेस तरह क्रॉपिंग ऑप्शन कदा क्रॉप फ्रेम करेक्ट నేను క్రాప్ చేస్తున్నాను చూడండి ఇలా కరెక్ట్ గా ఫ్రేమ్ లో క్రాప్ చేసి రైట్ మార్క్ ఓకేనా ఇప్పుడు ఈ ఫోటోస్ ని వీడియో ఎండింగ్ వరకు మూవ్ చేసేయండి ఇలా మూవ్ చేసేయండి ఈ ఫోటోని అండ్ ఈ ఫోటోని అండ్ ఈ ఫోటో ఫ్రేమ్ ని కూడా ఇవి మూడిటిని వీడియో ఎండింగ్ వరకు ఇలా మూవ్ చేసేయండి మూవ్ చేసి ఫస్ట్ గ్రండి వచ్చారు కదా చిన్న రిక్వెస్ట్ అందరూ ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ కి సపోర్ట్ గా ఉండండి మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టేయండి ఫస్ట్ కి వచ్చాను లేయర్ ట్యాప్ చేశాను మీడియా ని ట్యాప్ చేశాను నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ మీరు కిందకి వెళ్ళాలి వెళ్ళిపోయి ఇందులో మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ లో మల్టీప్లేయర్ ఉంటుంది ఇది అప్లై చేసి రైట్ మార్క్ ఇవే లిరిక్స్ చివర పట్టుకొని ఇలా పెద్దగా డ్రాగ్ చేయండి లేకపోతే కిందకి వెళ్తే మీకు స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది ఇది ఆన్ చేయండి కరెక్ట్ గా ఇలా వస్తుంది ఇప్పుడు చూడండి మీకు ప్లే చేస్తే కరెక్ట్ పొజిషన్ అయితే ఆటోమేటిక్ అదే సెట్ అయిపోయి ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఫస్ట్ కి రండి లేయర్ ట్యాప్ చేయండి మీడియా ని ట్యాప్ చేయండి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ ఒక హాట్ పార్టికల్స్ ని ఇక్కడికి తీసుకొని చివర పట్టుకొని ఇలా పెద్దగా చేసి కిందకి వెళ్ళండి కిందకి వెళ్తే మీకు ఇందులో క్రోమా కీ అని ఉంటుంది ఇది ఎనేబుల్ చేయండి కీ కలర్ వచ్చేసి ప్యూర్ బ్లాక్ పెట్టండి పైన రైట్ మార్క్ ఈ సైజ్ కలర్ ఈ అడ్జస్ట్మెంట్ ఉన్నాయి కదా క్రోమా కీ అడ్జస్ట్మెంట్లు పర్ఫెక్ట్ గా సైడ్లు పోయే వరకు చేసుకొని రైట్ మార్క్ మళ్ళీ ఇవే హాట్ పార్టికల్స్ ఏం చేస్తారంటే మీరు కిందకి వెళ్లి అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది ఇందులో మీరు లాస్ట్ కి వెళ్తే హ్యూ అని ఉంటుంది ఇక్కడ మీకు నచ్చిన కలర్ అప్లై చేయొచ్చు హాట్ పార్టికల్స్ కలర్ మారుతుందా గ్రీన్ బ్లూ బ్లాక్ ఎల్లో
ఇందులో మీ ఇష్టం ఎగ్జాంపుల్ని నేనైతే గ్రీన్ పెట్టి రైట్ మార్క్ ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క లైట్ స్క్రీన్ టెంప్లెట్ని ఇక్కడికి తీసుకొని చివరి పట్టుకొని ఇలా పెద్దగా చేసేయండి, కిందకి జరపండి. ఇక్కడికి ఇలా జరిపేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేసి టిక్ మార్క్. ఇదే పార్టికల్స్ ఆడియో సింబల్ ఆడియో రిమూవ్ చేయండి. చేసిన తర్వాత ఏం చేస్తారంటే మినిమైజ్ కొంచెం తగ్గించుకొని ఫస్ట్ ఈ లైట్ టెంప్లెట్ చివరికి వచ్చి దీన్నే క్లిక్ చేసి త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ అయిపోతుంది కదా, దీన్ని నొక్కి పట్టి దీని పక్కకి లాక్కురండి, ఇలా అంటే డ్రాగ్ చేయండి. ఇది అయిపోయిన తర్వాత ఇది ప్లే అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హాట్ పార్టికల్స్ ఉంది కదా, ఇది కూడా సేమ్ లాస్ట్కి వచ్చి త్రీ డాట్స్ డూప్లికేట్ చేయండి. చేసిన డూప్లికేట్ని హోల్డ్ చేసి బట్టి ఇలా డ్రాగ్ చేసి ఇక్కడికి పెట్టేయండి. ఎందుకంటే ఇవి అయిపోయిన వెంటనే మీరు ఇప్పుడు పెట్టిన డూప్లికేట్స్ ఉన్నాయి కదా, అవి ప్లే అవుతాయి. అప్పుడు మీకు ఏంటంటే సో ఎండింగ్ వరకు ఈ పార్టికల్స్ కానీ ఎఫెక్ట్ కానీ మిస్ అవ్వకుండా వస్తుంది. ఇక్కడ మీకు స్క్రీన్ పైన ప్లే చేసి కూడా పెట్టాను నేను. రైట్, ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను. ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. ఇంకా చూడటానికి చాలా బాగుంది, క్రియేట్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. దానికి మీరు షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 15 MBPS సేవ్ వీడియో. ఈ వీడియో సేవ్ అవడం స్టార్ట్ అయిపోయింది. ఇది వీడియో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.